జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమంలో భాగంగా మన కర్నూలు ఐటీసీ దగ్గర మనము ఈ జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికీ తెలుసు దాదాపుగా 70 రోజులు పైగా మేకులు కొట్టి సిమెంట్ దిమ్మలు కట్టి గుంతలు దవ్వి ఈరోజు రైతులు ఏమాత్రం కూడా కట్టుక రైతులను కట్టుక కదలనీయకుండా ఈ నరేంద్ర మోడీ క్రూరమైనటువంటి విధానాలకు పాల్పడుతుంది. అందుకోసం వారికి వ్యతిరేకంగా ఈ జాతీయ రహదారుల దిగ్బంధనం చేపట్టాం. ఇప్పటికే అలుపెరగకుండా దాదాపుగా 600,000 మంది రైతులు 500 రైతు సంఘాల పిలుపు మేరకు ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్నారు. 154 మందికి పైగా చనిపోయారు. అనేక మంది వేలాది మంది అనారోగ్యానికి పాలైనప్పటికీ కూడా ఈ కనికరం లేని ప్రభుత్వం ఈరోజు ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించుకోవాల్సిన ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా ఈ రోజు దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి రైతులే కాకుండా అనేక తరగతుల ప్రజలు మద్దతు తెలియజేస్తున్న విషయము ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆయన అధికారానికి రాకముందు కాంగ్రెస్ పాలన కాకుండా మేము ప్రజల కోసము అదేవిధంగా రైతుల కోసము పనిచేస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పారు. మరి ఈరోజు పరిస్థితి ఏమిటి? ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ గత 40-50 సంవత్సరాల క్రితం ఏ విధంగా దేశంలో ఉన్న ప్రజల్ని పట్టి పీడించిందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు అంతకంటే ఎక్కువ ఈరోజు రైతులను ఇబ్బంది పాలు చేసే విధంగా నల్ల చట్టాలను తెచ్చినారు. ఈ నల్ల చట్టాల్లో ప్రధానంగా ఏమంటే ఆహార భద్రతానికి సంబంధించి దేశ ప్రజలందరికీ ఇబ్బంది కలిగే విషయము. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజానీకమంతా మద్దతు తెలియజేస్తున్నారు. ఈ హైవే దిగ్బంధం కూడా దేశవ్యాప్త ఉద్యమ పిలుపు మేరకు జరుగుతుంది. అందులో భాగంగా మన కర్నూలులో కూడా చేస్తున్నాము. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.